చెప్తామండి, ఉద్యమానం ఇళ్ల స్థలాలు కావాలని ఎంఆర్ఆ గారులు గాని మమ్మల్ని అందరూ మోసం చేశారు. మీ సిలువూరులో ఇళ్ల స్థలం ఇస్తాం ఇస్తాం ఇస్తామని మాకు ఇళ్ల స్థలాలు లేకుండా మాకు సిలువూరులో తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. మేము ఇక్కడ బతకలేము, మేము ఇక్కడ ఉండలేమండి. మాకు ఇక్కడ ఇళ్ళు వద్దు, మా చిలువూరులోనే కావాలి మాకు ఇళ్ళు. బతకలేమండి, కరెంట్ ఇస్తామంటున్నారు, నీళ్లు ఇస్తామంటున్నారు, కరెంట్ ఇస్తామన్నారు, నీళ్లు ఇస్తాము, బజార్లు పంపిస్తాం, పంపులు ఎక్కిస్తాం అన్నారు. అవన్నీ మేమేం చేస్తామండి? ఇళ్ళేస్తే ఎవరైనా సైకిల్ చూపిస్తారు. బతుకుదేరు లేదు మాకు ఈ ఊర్లో, మేము బతకలేమండి ఈ ఊర్లో. బతుకుదేరు చూపించి మేము 3 కిలోమీటర్లు నడిచి రావాలి ఇక్కడికి. మేము నడలేము ఈ ఊరు రావాలంటే, మేము 3 కిలోమీటర్లు నడిచి రావాలి. పిల్లల తల్లలు మేము బతకలేమండి ఈ ఊర్లో. మా చిరువులోనే ఇళ్ల స్థలాలు కావాలి. ఇప్పిస్తాను 50 లక్షల స్థలం ఉంటే నేను ఇప్పిస్తాను, మీరు ఎక్కడైనా చూసుకోండి ఇప్పిస్తానని చెప్పిపోయారండి మాకు. ఆ రెండో రోజు మళ్ళీ ఆర్టీఓ గారు వచ్చి నేను ఇస్తాను మీకు ఇళ్ల స్థలం ఇస్తానని మీటింగ్ పెట్టించి చిలువూరు పంచాయత్ ఆఫీస్ కాడ మళ్ళీ రెండో రోజు ఫోన్లు చేపించి మేము మీకు ఆ ఇళ్ల స్థలాలే, మేము ఇళ్ల స్థలాలు లేవని చెప్పి మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ టీవీలకు లాగి చెప్పారంట. మాకైతే తెలియదండి, మగవాళ్ళు అన్నారు, ఆ మాట చెప్పారండి. మీకు ఇళ్ల స్థలాలు అక్కడేను, ఎక్కడుండి ఆడ లేవు, స్థలాలు కొనటానికి కూడా లేవు, మేము ఇయ్యము, మీరు ఆడే ఉండండి అన్నారంట. చిలువూరిది మోసుకెళ్ళాలి నుంచి ఈ మధ్యలో పోయింది మేడం. పిల్లలైనా తల్లులైనా ఏమి, ఏ పాము ముట్టుకున్నా, ఏ పురుగు ముట్టుకున్నా గానీ చిలువూరు మోసుకెళ్లే తలకి ఇక్కడ ఆటోలు ఉండవు, ఏముండవు. చిలువూరులోనే కుదరవు మాకు ఆటోలు, సమయానికి అన్ని అసైకరాలు ఉండి అక్కడే. ఇక్కడి నుంచి మేము ఎట్టబోవాలండి? మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోవటం ఇష్టమా? మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మా ప్రాణాలు తీయడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది మాకు. వాటర్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మా మొక్కలు ఎవరు చూడరు, మమ్మల్ని ఎవరు పట్టి